కోదండ రామరెడ్డి గారు కృష్ణ గారితో కిరాయి కోటగాడు అన్న బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసిన తర్వాత ఇంకొక బ్లాక్ బస్టర్ స్టోరీని రెడీ చేసుకొని కృష్ణ గారితో తీద్దాం అనుకున్నారు. బట్ ఆ టైంకి కృష్ణ గారు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ టైంలోనే ఆ కథ వెళ్ళింది చిరంజీవి గారికి. చిరంజీవి గారు బ్రేక్ వచ్చింది ఖైదీ ఖైదీ ఆ కథ ఖైదీ ఖైదీ కృష్ణ గారు ఆ టైంలో బిజీగా ఉండి వద్దని చెప్పడం ఆ కథ కోదండ రామరెడ్డి గారు చిరంజీవి గారు తీసుకెళ్లి ఖైదీ సినిమా తీశారు. సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పుడు వరకు ఉన్న ఇండస్ట్రీ కమర్షియల్ ఫార్ములాస్ ని మార్చిన మరో సినిమా ఖైదీ. ఖైదీ నెక్స్ట్ లెవెల్ సినిమా అది. సో అక్కడ అది ప్రాపర్ బ్రేక్ ఫర్ చిరంజీవి గారు ఆ టైంలోనే.